నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ప్రవాసుల రెసిడెన్సీ చట్టానికి సంబంధించి 36 నిబంధనలతో కూడిన ముఖ్యమైన చట్టానికి కువైట్ పార్లమెంటరీ అంతర్గత మరియు డిఫెన్స్ స్టాండర్డింగ్ కమిటీ అయితే ఆమోదం తెలపడం జరిగింది. అలాగే వివరాల్లోకి వెళితే రెండు సందర్భాల్లో ఒక ప్రవాసుడిని బహిష్కరించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కు అధికారం ఉంటూ ఉందని చెప్పి ముసాయిదా చట్టం అయితే నిర్దేశించడం జరిగింది. అలాగే చట్టబద్ధమైన ఆదాయ వనరులు లేని ప్రవాసులు వారి యొక్క కుటుంబానికి చెల్లుబాటు అయ్యే నివాస రికార్డు ఉన్నప్పటికీ వారిని బహిష్కరించే అధికారం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కుంటూ ఉందని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే రెండవది మనం చూసుకుంటే కువైట్లో ప్రజా ప్రయోజనం, ప్రజా భద్రత, ప్రజా నైతికత దృష్ట్యా ఒక వ్యక్తిని బహిష్కరించడం అవసరమని భావించిన పక్షంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆ యొక్క వ్యక్తిని కువైట్ దేశం నుంచి అయితే బహిష్కరించే అధికారం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కు ఉంటుంది. అలాగే ప్రవాసుడిని పెళ్లి చేసుకున్న కువైటీ మహిళ తన యొక్క భర్త మరియు పిల్లలకైతే 10 సంవత్సరాల పాటు స్పాన్సర్ చేసే హక్కునైతే కలిగి ఉంటుంది. అలాగే కువైట్లో మనం చూసుకుంటే మామూలుగా సాధారణ ప్రవాసులు ఎవరైతే ఉండారో వాళ్లకు గరిష్టంగా 3 సంవత్సరాలు అయితే అకామా రెన్యువల్ చేసుకునేదానికి వీలుగా ఉంటుంది. అలాగే ఈ యొక్క ప్రవాసుల రెసిడెన్సీ చట్టాన్ని సవరించడం వల్ల ఆ యొక్క 3 సంవత్సరాలను 5 సంవత్సరాలకైతే పెంచడం జరిగింది. కువైట్లో ఎవరైనా సరే ఇకపై అకామా రెన్యువల్ చేసుకునేటప్పుడు 5 సంవత్సరాల పాటు గరిష్టంగా అయితే రెన్యువల్ చేసుకోవచ్చని చెప్పి ఈ యొక్క ముసాయిదా చట్టంలో పేర్కొనడం జరిగింది. అలాగే కువైట్లో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 15 సంవత్సరాల పాటు రెసిడెన్సీని ఇచ్చే విధంగా అయితే ఈ యొక్క చట్టంలో అయితే సవరణలు తీసుకురావడం జరిగింది. ఎవరైనా సరే కువైట్లో పెట్టుబడులు పెట్టే బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు 15 సంవత్సరాల పాటు రెసిడెన్సీకి ఆమోదం తెలపడం జరిగింది. అలాగే కువైట్లో మనం చూసుకుంటే ఒక ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ సంస్థలో పనిచేస్తూ ఉన్న ప్రవాస ఉద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళు వేరే రంగానికి కానీ వేరే సంస్థకు బదిలీ అవ్వాలంటే ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేటు రంగానికి కానీ అలాగే ప్రభుత్వ సంస్థ నుంచి మరొక సంస్థకు బదిలీ కావాలంటే ఆ యొక్క ప్రభుత్వ సంస్థ నుంచి అనుమతి అయితే తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఆ యొక్క ప్రభుత్వ సంస్థ అనుమతి ఇవ్వలేని పక్షంలో అతడు ప్రైవేటు రంగంలో కానీ మరొక సంస్థ లేకి బదిలీ అవ్వడానికి అనుమతించడని చెప్పి ఈ యొక్క ముసాయిదా చట్టంలో అయితే పేర్కొనడం జరిగింది. అలాగే ఈ యొక్క ముసాయిదా చట్టం ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ పార్లమెంటరీ అంతర్గత మరియు డిఫెన్స్ స్టాండర్డింగ్ కమిటీ ఆమోదం తెలిపి ఓటింగ్ కోసం మనం చూసుకుంటే కువైట్ పార్లమెంటుకి అయితే పంపడం జరిగింది. కువైట్ పార్లమెంటులో ఈ యొక్క ముసాయిదా చట్టం ఆమోదం పొందితే వెంటనే అయితే అమల్లోకి రాని ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం రాగానే మీకు తెలియజేస్తానన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.